కాలం మొదలైంది. మామిడి పండ్ల రుచి కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో మామిడికాయలు వచ్చాయి. మామిడి పండ్లతో రకరకాల రుచికరమైన వంటకాలు చేసుకోవచ్చు. మామిడి అత్యంత ప్రసిద్ధ రుచికరమైన వేసవి పండ్లల్లో ఒకటి. వేసవి ప్రారంభంలో పండిన మామిడి పండ్లు అందుబాటులో ఉండవు. కానీ పచ్చి మామిడి పళ్ళు దొరుకుతాయి. మీరు పచ్చి మామిడి పండ్ల నుంచి అనేక పోషకాలను పొందవచ్చు. అల్పాహారం కోసం చపాతి లేదా దోసతో ఈ ఆరోగ్యకరమైన పచ్చి మామిడి చట్నీ వంటకాన్ని ఆస్వాదించండి. దోస చపాతి ఎలా చేయాలో మీ అందరికీ తెలుసు. చాలా మంది ఇళ్లల్లో ఈ బ్రేక్ఫాస్ట్ చేసుకుంటూ ఉంటారు. కాబట్టి బ్రేక్ఫాస్ట్ లో మామిడికాయ పచ్చడి ఎలా చేయాలో తెలుసుకుందాం. పచ్చి మామిడి చట్నీ ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుంది? పచ్చి మామిడి పండ్లు ద్రవాలకు మంచి మూలమని నిపుణులు అంటున్నారు. వేసవిలో మామిడి పండ్లను తీసుకోవడం వల్ల శరీరం పూర్తిగా హైడ్రేట్ గా ఉంటుంది. పచ్చి మామిడిలో ఉండే బీటా కెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్ గా పనిచేస్తుంది. ఫ్రీ రాడికల్స్ యొక్క హానికరమైన ప్రభావాల నుండి శరీరాన్ని రక్షిస్తుంది. పచ్చి మామిడికాయ చట్నీకి ఒక పెద్ద సైజు పచ్చి మామిడికాయ, పచ్చిమిర్చి ఒకటి, అల్లం ఒక అంగుళం ముక్క, కొత్తిమీర తరుగు అరకప్పు, పుదీనా ఆకులు పావు కప్పు, వెల్లుల్లి రెబ్బలు 3 నుండి 4, జీలకర్ర అర టీ స్పూన్, తగినంత ఉప్పు అవసరం. పచ్చి మామిడికాయ పచ్చడిని ఇలా తయారు చేసుకోవాలి. ముందుగా మామిడికాయ తొక్క తీసి బాగా శుభ్రం చేసుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. పుదీనా కొత్తిమీర ఆకులను తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు బ్లెండింగ్ జార్ తీసుకుని అందులో మామిడి, పుదీనా, కొత్తిమీర వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, జీలకర్ర వేయాలి. ఇంగువ, నీరు, రుచికి తగినంత ఉప్పు కలపండి. బాగా రుబ్బుకోవాలి. ఇప్పుడు మీకు ఇష్టమైన మామిడికాయ పచ్చడి రెడీ. చపాతీ లేదా దోశతో ఆనందించండి.